జరిగే యుద్ధంలో ప్రజలు ధర్మం పక్షాన్ని నిలవాలని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. బీజేపీని గెలిపించి రామరాజ్యాన్ని తీసుకురావాలని అన్నారు. ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించుకోవాలంటున్న తాండ్ర వినోద్రావుతో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో బీజేపీ విస్తృతంగా ఏదైతే తమ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారి కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహణలో భాగంగా ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఆ స్పందనలో భాగంగా ఇప్పటికే చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వివిధ పార్టీల నుంచి ఎక్కువ మంది ప్రజలు రావడంతో చేరికల సందర్భంలో ఎక్కడిని వినోదరావు గారిని సార్ చెప్పండి, మీ యొక్క ప్రజలు ఎక్కువ మంది స్పందించడం, ఎక్కువ పార్టీ వివిధ పార్టీల నుంచి ఏదైతే వలసలుగా అంటే మీ పార్టీలోకి రావడం పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద, ప్రజలకి వారి మీద ఉన్న విశ్వాసం మీద, వారు రామరాజ్యం స్థాపిస్తున్న వేళ, నడిపిస్తున్న వేళ, ఇది ప్రజలకి అందరికీ వారి మీద ఉన్న ప్రేమ, భక్తి, శ్రద్ధ. ఈరోజు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వారి సైన్యంలో మేము కూడా చేరుతాము, వారు చేస్తున్నట్టే మేము కూడా చేస్తాము, వారి ద్వారా మా ప్రజలకి మేము అభివృద్ధి, మేము న్యాయం, మేము ధర్మం దిశలో నడుస్తాం అని తండోపతండల కింద జాయిన్ అవుతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులు మేము హర్షిస్తున్నాం. మాది ఒక వసుదైవ కుటుంబకం అనే సిద్ధాంతంలో ఉన్నవారు. మరి ఎంతమంది మన దాంట్లో జాయిన్ అయితే అంతమంది వారికి మాకు సంతోషం ఉంటుంది. అలా ఆ తరుణంలో కల్లాడ ఎంపీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీ వారు చెల్ల తిరుమలాదేవి గారు, వారి భర్త చెల్ల నాగుల గారు ఇండిపెండెంట్ ఎంపీటీసీ, ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరినారు. ఇది వారికి ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి సైన్యంలో కొత్త జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. అలానే గల్లా సత్యనారాయణ గారు, మా మండల్ ప్రెసిడెంట్ గారు, వారు ఈ ప్రయత్నం చేసి మంచి నాయకులని, మంచి వారిని మా పార్టీలో వారు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో సంస్కారం కానీ ఎలా ఉంటుందంటే, వారు జాయిన్ అయిన వెనువెంటనే వారిని జిల్లా కార్యవర్గ సభ్యురాల కింద మేము తీసేసుకున్నాం. ఇది ఇన్స్టంట్గా మా పార్టీ సంస్కారం అది. ఎవరైనా వస్తే వారిని గౌరవించి వారి నిర్ణయాలు తీసుకునే ఉంది జిల్లా, అంత డైనమిజం జిల్లా అధ్యక్షుల వరకు ఉంది. కాబట్టి ఇంకొకటి ఇందాక నేను మీడియా పరంగా ఒక విజ్ఞప్తి చేసిన, ఎవరైనా ఖమ్మం జిల్లాలో పార్టీలకు సంబంధం లేకుండా మన ఖమ్మం ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని, మనం దేశం మీద, మన ధర్మం మీద, మన సంస్కారం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా మాతోటి కలిసి ఈ యుద్ధంలో మనం జయిద్దాం. సిపిఐ నాయకులు కానీ, సిపిఎం నాయకులు కానీ, వారు కూడా ఎంతో పోరాటం పటిమ ఉంటుంది. వారు కూడా మన నమ్మిన సిద్ధాంతం కోసం వారు కూడా ప్రాణాలు కూడా ఇస్తారు. వారు కూడా దేశభక్తులే, వారికి కూడా ఖమ్మం మీద మమకారం ఉంటుంది. మరి మీరు ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత సమర్థిస్తున్నారు, కేరళలో మీరు అంత సమర్థిస్తున్నారు, ఇంకెక్కడైనా సమర్థిస్తున్నారు, మరి మీకు ఒక్క ఎంపీ సీట్ అన్నా ఇవ్వలేదని మాకు బాధ అవుతుంది. ఇప్పుడు ఇలానే ఇలా ఉంటే స్థానిక సంస్థలలో మరి ఇంకా ఏమవుతుందనేది మాకు అని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ప్రధానంగా కమ్యూనిస్టుల్ని దేశభక్తులుగా మాట్లాడుతున్నారు, వాళ్ళని మీరు ఏదైతే ఎన్నికలలో వాళ్ళ మద్దతు కోరుతున్నారా డైరెక్ట్గా? ఎవరైనా ప్రతి భారతీయుడు ఈరోజు మాతృదేశం మీద, మాతృభూమి మీద వారు దాని మమకారం కానీ గుండెలలో ఉంటుంది. ప్రతి భారతీయుడికి సంస్కృతి అది. ఎవరైనా భారత మాతని గౌరవించి మన సంస్కృతి కానీ, మన సాంప్రదాయాలు కానీ, మన ప్రజల కోసం బాగోగులు ఆలోచించడు ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారికి వారికి ఆనందమే. మన తల్లిని, మన మాతృభూమిని, మన ధర్మాన్ని, మన ప్రజల్ని సేవ చేసేటోళ్ళు అందరూ వారు నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తారు. అలాగే నేను ఒక అపీల్, ఇది నా పర్సనల్ వ్యక్తిగతంగా అనుకోండి, నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ఖమ్మం అభివృద్ధి చేయడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం జాయిన్ అయ్యి
ఈ యుద్ధంలో మనం గెలిచి మన ఖమ్మం కోసం మనం చేసుకుందాము అనే ఒక అప్పీల్ చేస్తున్నాను. దయవుంచి దీన్ని పాజిటివ్ వేలో చూసి అవకాశం వచ్చింది కాబట్టి కలిసి చేసుకుందాం అనేది ఒక ప్రార్థన. ఇక్కడనే ఏదైతే సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే బీజేపీ అభ్యర్థి వినోద్రావు గారి గెలుపు కోసం మీరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు, ఎలాంటి స్పందన ఉంది, ఎట్లా మీరు ముందుకి గెలుపు రథాలని ఎలా ముందు తీసుకెళ్తున్నారు? ఈరోజు ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఒక పండగ వాతావరణం ఉంది. ఎక్కడికక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఈ ఎన్నిక దేశ రక్షణకి సంబంధించినటువంటి ఎన్నిక, దేశం పటిష్టంగా ఉండాలంటే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే పటిష్టంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచన ఖమ్మం పార్లమెంట్లో కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసింది. మరొకవైపు అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి తాండ్ర వినోదరావు గారు ఈరోజు ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణం, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధంలాగా భావించి ధర్మం ఉన్నటువంటి మా వైపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తున్నారు. మీరు చూసారు ఇప్పుడు ఎంపీటీసీ గారు జాయిన్ అయ్యారు, ఇట్లా అనేక మంది ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం పార్లమెంట్లో ఒక నూతన ఉత్సాహంతో జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఇదే మా విజయానికి పునాదులు. ఏదైతే ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది, అధర్మాన్ని ఓడించండి, ధర్మాన్ని గెలిపించండి, బీజేపీని గెలిపించండి అని చెప్పేసి గల్లా సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్ర రవి, 1990 ఖమ్మం.